వేల సార్లు శివలింగాన్ని చూసి ఉంటారు, కానీ అందులోని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పానవట్టం లింగపీఠం పైన లింగం ఉంటుంది. భార్య ధర్మం కలిగిన ప్రకృతి పానవట్టం అంటే లింగరూప పురుషుడనే భర్తకు ఆమె అక్షం లేదా ఇరుసు. ధ్యానంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు ముసిరితే అమ్మవారి నాభిలో శివలింగం ఉన్నట్లు భావించాలి. అప్పుడు చెడు ఫలితాలు ఉండదు. కొంత లింగభావం పానవట్టంలో మిగిలిన భాగం పైన ఉంటుంది, కొంత లింగభాగం పానవట్టంలో మిగిలిన భాగం పైన ఉంటుంది. దీని అర్థం పరమాత్మ సర్వజీవుల్లో ప్రకృతి బయట కూడా వ్యాపించి ఉన్నాడని, ప్రకృతి పురుషుల కలయికే జగత్తుకు మూలమని మనకి స్పష్టం చేస్తుంది శివలింగం. జలం ప్రాణాధారం కనుక లింగానికి జలాభిషేకం చేస్తారు. అలా పడే ప్రతి నీటి బొట్టు జీవులుగా రూపం తీసుకొని పానవట్టనమనే పార్వతీదేవి ఒడిలో పోషణ పొంది వృద్ధి చెంది చివరికి కాలం సమీపించాక కిందికి జారి తనువును చాలిస్తున్నాయి. అలా జీవుల స్పష్టి, పోషణ, వృద్ధి, మరణాలకు శివలింగం ప్రతీక. శివుడి నుదుటి మీద 3 విభూతి రేఖలను ఆధ్యాత్మిక అర్థముంది. ఈ పొండ్రములక్షర అక్షర పురుషోత్తమ అనే 3 రూపాల్లో ఉంటాడు. క్షరులంటే జీవులు, మరణం కలిగిన వారు. అక్షరం అంటే నాశనం లేని ఆత్మ. ఇక పురుషోత్తముడు సాక్షాత్తు భగవంతుడే. శివుడి 3 అడ్డనామాలు వెనుకున్న రహస్యమిదే. వీటిలో పైరేఖ పరమాత్మను, మధ్యరేఖ సర్వవ్యాపకమైన ఆత్మను, కింది రేఖ జీవాత్మలను సూచిస్తాయి. తెల్లని విభూతి ఆత్మ స్వచ్ఛమైనదని తెలియజేస్తుంది. ఆత్మ పరమాత్మలు అన్నిటా ఉంటాయని చెప్పడానికి మధ్యరేఖను నడుమ కుంకుమ లేదా చందనపు బొట్టును అలంకరిస్తారు.